నా సుఖీభవ ప్రాపర్టీ సంస్థని స్థాపించిన తర్వాత మీ అందరి ఆదరాభిమానాలు ఆశీర్వాదంతో తర్వాత నా కస్టమర్లు దీవించినటువంటి సుఖీభవ ప్రాపర్టీస్ అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయిలో చేరడానికి నా కస్టమర్ల ఆశీర్వాదం. మరి అలాగే సుఖీభవ మూవీస్ తోటి మీ ముందుకు వస్తున్నాను రక్షక భటుడిగా. మరి నా కస్టమర్లతో పాటు ప్రేక్షకులు కూడా అందరూ ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో జనరల్గా ఏంటిదనంటే చాలామంది కొత్తదనంగా ఒక తెరకెక్కించాలని చెప్పి చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తహతహలు ఆడుతుంటారు. అంటే వాళ్ళు కొత్త కథల కోసం వెతుకుతూ ఉంటారు. మరి అందరూ కూడా ఏంటిదనంటే నా సినిమా కొత్తది, కొత్తదనంగా ఉంటుంది, ప్రేక్షకులంతా కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి నేను కొత్తదనంగా తీస్తున్నాను అని జనరల్గా అందరూ అంటారు. కానీ వాస్తవానికి ఏంటిదనంటే కొందరికే కొత్త కథ చిత్రాలు దొరుకుతాయి. మరి ఆ భగవంతుని ఆశీర్వాదం, మరి మా దర్శకుడు వంశీ రూపంలో ఒక కొత్త కథ, నిజంగానే ఒరిజినల్గా ఒక కొత్త కథ దొరికిందండి. మరి జక్కన్న అంటే రక్ష జక్కన్న లాంటి హిట్ చిత్రాలు తీసినటువంటి వంశీకృష్ణ ఆకిళ్ళ గారు, మరి మూడో చిత్రం నిజంగా అతనికి హ్యాట్రిక్, 100% హ్యాట్రిక్ అవుతుంది సార్. మరి దెయ్యాన్ని రక్షించేటువంటి ఒక దేవుడి కథ, ఇందులోనే కొత్తదనం ఉందని చెప్పి మీకు నిజంగా అర్థమైపోతుంటుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఆ కొత్తదనాన్ని మీరు 100% ఆహ్వానిస్తారు. మరి నన్ను డిఫరెంట్గా ఆశీర్వదించే విధంగా ఈ చిత్రం ఉంటుందండి. మరి ఇందులో మేము సరిగా అనుకున్న టైంకి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా రేయింపౌళ్ళు కష్టపడ్డారు. మరి ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆ తర్వాత నా కోసం రాత్రి పవళ్ళు పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. రక్షక భటుడు ఇది నా మూడో సినిమా. ఫస్ట్ ఫిలిం రక్ష, రెండో ఫిలిం జక్కన్న. ఈ రెండింటిని మంచి హిట్ చిత్రంగా నాకు రెండు సక్సెస్లు ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఫస్ట్ నా కృతజ్ఞతలండి. నెక్స్ట్ ఈ రక్షక భటుడు థర్డ్ ఫిలింకి వచ్చేసరికి ఇది కథే హీరోగా తయారు చేయబడుతున్న ఒక విచిత్రమైన థ్రిల్లర్ కమ్ ఎంటర్టైనర్. ఇందులో ఫస్ట్ మోషన్ పోస్టర్ని మేము రిలీజ్ చేసాం. ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్లో నడుచుకుంటా వస్తున్న ఒక పోస్టర్, దానికి మొత్తం రెండు రాష్ట్రాల్లోని ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి. అంత రెస్పాన్స్ ఇచ్చి అంటే ఒక మోషన్ పోస్టర్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలండి. ఇది చాలా ధైర్యంగా మోషన్ పోస్టర్ సూపర్ హిట్ అయింది అని చెప్పేంత కిక్కున్న మోషన్ పోస్టర్ అది. సో దానికి ఆ మోషన్ పోస్టర్లో ఉన్న ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా అంత రేంజ్లో సినిమా అంత లెవెల్లో ఉంటుంది. హీరో ఇంపార్టెన్స్ లేదు సినిమాలో కాబట్టి లేడు, కథే హీరో కాబట్టి కథ చుట్టూ రకరకాల పాత్రలు, ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉంటూ కొన్ని క్యారెక్టర్స్ నవ్విస్తూ కొన్ని సెంటిమెంట్ని ఎమోషన్స్ని టచ్ చేస్తూ తీసుకెళ్తూ ఫైనల్గా ఎవరు ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతాన్ని క్లైమాక్స్లో స్క్రీన్ మీద చూపించడం అన్నది ఈ సినిమా టార్గెట్ అండి. డెఫినెట్గా నేను మాటల్లో చెప్తున్నంత థ్రిల్ కానీ కొత్తదనం కానీ 100% ఈ సినిమాలో ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ కానీ యాక్షన్ ఎపిసోడ్ కానీ, ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ రెండు అయిపోయింది ఆల్రెడీ షూటింగ్, రెండు చాలా అద్భుతంగా వచ్చాయండి. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ టచ్ చేస్తున్నటువంటి ఎంటర్టైన్మెంట్, లాస్ట్ 15 మినిట్స్ మాత్రం హార్ట్ టచింగ్గా ఉన్న ఒక కంప్లీట్ ఎమోషన్ ఇది. సో పర్టికులర్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్ టెక్నీషియన్స్ ప్రెస్ మీట్ అని మా ఫీలింగ్ అండి. అంటే మా ఈ రక్షక భటుడు సినిమాలో మెయిన్ లీడ్, అంటే కథని త్రూ అవుట్ లీడ్ చేసేటువంటి ఒక మెయిన్ లేయర్లో ఉన్న మన హీరోయిన్ రిచప్ అని అండ్ మన టెక్నీషియన్స్ అందరూ. పర్టికులర్గా ఫస్ట్ టెక్నీషియన్స్ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ముందు మల్హర్ భట్ జోషి గారు కెమెరా, ప్రస్తుతం ఆయన చిన్న పని ఉండేదో వెళ్ళారు అవుట్ ఆఫ్ స్టేషన్, అందుకని ఆయన రాలేకపోతున్నారు. బట్ వెరీ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ ఈ సినిమాలో కనిపిస్తుంది. అతను ఇంతకుముందు చేసిన చాలా సినిమాలు మీకు తెలుసు, దానికంటే ఇంకో కొత్తదనాన్ని ఈ సినిమాలో మీరు చూస్తారు. అలానే ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు మీ అందరికీ సుపరిచితులేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ గురురాజ్ గారు అండ్ మై డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ ఆపర్చునిటీ. యముడుకి ముగుడు తర్వాత ఐ గాట్ దిస్ వెరీ చాలా మంచి రోల్ టు ప్లే. అండ్ వెన్ ద కేమ్ టు మీ విత్ దిస్ ఆఫర్, ఐ వాజ్ నాట్ ష్యూర్ వేర్ ఇట్ విల్ గో,
బట్ నౌ లైక్ దిస్ ఫిల్మ్ హెస్ బికమ్ లైక్ మోర్ దెన్ మై ఎక్స్పెక్టేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద పీపుల్ విత్ హూమ్ ఐ వర్క్ I need people who treat me like family and this team was really really good. They treated me like family from day one till this last schedule. So I want to thank them for being so nice to me. And sir Vamsi Garu, he is like not very very senior director, but he is very good in his work and I have learned so much from him. Like every day he acts really well and he shows us, and it really improves our work, our acting. So I want to thank him for teaching us every day. And I want to thank my entire team for being so cooperative and understanding throughout. And I hope we achieve our goal through this film. Whatever we have set for this film, I hope we achieve that goal. And that's it. Please support us. Okay, my character name is Maithili. She is from Vizag, Arku. And this story is entirely based in Arku Valley. There is some police station in Arku Valley. So this entire film is based, the story revolves around that police station and my characterization. So it's something different from what I have done before and what is being happening. Like this is something, very role, very character. So yeah, I really enjoyed playing it and we are going to shoot song from tomorrow. So we are very excited for that. Always అందరూ సపోర్ట్ కావాలి దట్ ఓన్లీ ఐ వాంట్ టు సే ఐ మీన్ వి వాంట్ టు మేక్ ద మూవీ ఎ హ్యూజ్ హిట్ అండ్ థ్యాంక్ యూ వంశీ గారు అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి ఈ రక్షకపట్టుడు సినిమాకి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పి డైరెక్టర్ గారు రెండు సీక్వెన్స్లు ఉన్నాయండి ఇందులో ఒకటి ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత క్లైమాక్స్ ఇది ఫైట్స్ పరంగా ఏమి ఉండదు కానీ ఒక థ్రిల్స్ మనం థ్రిల్ ఫీల్ అవ్వాలి ఇది కథతో పాటు ట్రావెల్ అయ్యే ఒక సీక్వెన్స్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ దాన్ని ఆర్టిస్టులని మన ఫైటర్స్ వీళ్ళందరూ ఎవరు ఉంటారు అన్ని సీక్వెన్స్లో రెండు సీక్వెన్స్లో కూడా ఓన్లీ ఆర్టిస్టులతోనే చేయాల్సి వచ్చింది వాళ్ళకి పాప రోపులు కట్టి చాలా ఇబ్బంది పెట్టాం మా గురురాజు గారికి కూడా ఇంత బాడీ వెయిట్ ఉండి ఈయన కూడా గాల్లో తీసి ఆ దెయ్యంతో ఈయన పడి కష్టాలు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి సినిమాలో అదేవిధంగా క్లైమాక్స్లో అందరు ఆర్టిస్టుల కాంబినేషన్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది హాయ్ అండి రక్షక భట్టుడు ఇది ఇప్పుడు నేను చేసే మూవీస్లో నాకు ఒక డిఫరెంట్ టైటిల్ అండి కొత్త జానర్ డిఫరెంట్ టైటిల్ సో ప్రస్తుతానికి ఒక ఐటమ్ సాంగ్ అయ్యింది అది మోస్ట్లీ షూట్ త్వరలో ఒక 3-4 డేస్లో షూట్ ఉంటుంది సో ఇట్స్ రియలీ నైస్ అండి వర్కింగ్ విత్ డైరెక్టర్ వంశీ గారు అండ్ ప్రొడ్యూసర్స్ గురురాజ్ గారు బికాస్ కంప్లీట్లీ ఎనర్జెటిక్ టీమ్ నాతో సిట్టింగ్స్ కానీ అంతా కూడా ఒక ఐటమ్ సాంగ్ ప్రస్తుతం అయ్యింది సో దానికి మంచి ఎనర్జెటిక్గా లిరిక్స్ చాలా బాగా వచ్చినాయి కాస్తల శ్యామ్ గారు రాశారు సో అంటే వెరీ నైస్ ఎంకరేజింగ్ అండ్ బాగుంది అంటే కనుక గురురాజ్ గారు ఆల్మోస్ట్ డ్యాన్స్ చేయడానికి రెడీ ఆ టైప్లో ఉంటుంది అండ్ అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీగా డైరెక్టర్ వంశీ గారు ఆల్ ద ఎలిమెంట్స్ అందులో ఎలా కావాలి సౌండింగ్ ఎలా కావాలి సో ఇట్స్ రియలీ నైస్ ఎనర్జెటిక్ టీమ్ హోప్ త్వరలో మీరు మూవీ చూస్తారు అండ్ యూ లైక్ ద ఫిలిం మెయిన్లీ ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించింది సో మూవీ త్వరలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టార్ట్ అవుతుంది So hope you all like this film. Thank you.